లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం విధించిన సూచనలు పాటించి పోలీసులకు సహకరించాలని సికింద్రాబాద్ బోయిన్పల్లి సిఐ అంజయ్య పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ మరింత పటిష్టం చేయడం ద్వారా ప్రజలు పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటించాలని బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ అన్నారు. ఈ రోజు ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో న్యూ బోయిన్పల్లి, ఓల్డ్ బోయిన్పల్లి, థర్డ్ బంద్, బోయిన్పల్లి చౌరస్తా, మేడ్చల్ హైవే వైపులో ఉన్న చెక్పోస్ట్ తదితర ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర సిపి, నార్త్ జోన్ డిసిపి ఆదేశాల మేరకు ఈ పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు, వారి టూ వీలర్స్, కార్లు తదితర వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ రావు, సుధాకర్ రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ లో భాగంగా బోయిన్పల్లి ఏరియాలోటువంటి ఈ యొక్క బాపూజీ నగర్ లో చెక్కింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చూస్తే ప్రభుత్వం యొక్క నిబంధన ఏంటంటే ఎవరైతే నివసించేటువంటి ఏరియా ఉందో ఆ ఏరియాలని వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలి. అది కాకుండా వీళ్ళు సిల్లి సిల్లి చిన్న చిన్న కారణాలతోటి బండి పని ఇద్దరు ఇద్దరు రావడము, షార్ట్లు వేసుకుని రావడము, మాస్కులు వేసుకోకుండా రావడము, గ్లౌజెస్ లేకుండా తిరగడము, ఈ విధంగా షాప్ చేస్తాల్సిన వాళ్ళు కూడా షాప్ లేకుండా మన మాస్క్ లేకుండా గ్లౌజ్ లేకుండా చేయడం జరుగుతుంటుంది. ఇట్లాంటి వయాలేషన్స్ వల్ల ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మొత్తం మేము వాళ్ళ వెహికల్ సీజ్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళ వెహికల్ సీజ్ చేస్తున్నాము. వాళ్ళ వెహికల్ సీజ్ ఇవ్వడం జరగదు. అందరూ గమనించాలి, మనం అందరం సహకరిస్తేనే ఈ యొక్క లాక్డౌన్ సక్సెస్ అవుతుంది. ఈ కరోనా వైరస్ మనము బయటపడే అవకాశం ఉంటుంది.